రోమా పత్రిక 12:2 అందరము కలిసి చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామండి? ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు వెళ్ళరు అని రెండు కేటగిరీస్లో ప్రభువారు చెప్పారు. ఎవరు పరలోక రాజ్యం వెళ్తారంట? ఆయన చిత్త ప్రకారము జీవించేవారు మాత్రమే పరలోకము వెళ్తారు. కానీ ప్రభువా ప్రభువాని పిలిచేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అంటే ఆయన చిత్తాన్ని పాటించకపోతే దేవుని రాజ్యానికి అర్హత లేదు అని ప్రభువారు ఖచ్చితంగా ఖండితంగా తెలియజేశారు. సో దాని కంటిన్యూషనే మనం ఈ దినం వింటూ ఉన్నాం. ప్రభువా ప్రభువా అని మనం ఎప్పుడు అంటామండి? ఎక్కువ ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా అంటాం. సో అనేకసార్లు మనం అనుకుంటాం కదా, మన ప్రార్థన నెరవేర్చబడుతుంది అంటే మనం చేసే ప్రార్థనలు దేవుడు అన్నీ వింటున్నారనుకోండి, మనం ఏమనుకుంటాం? మనం చాలా పరిశుద్ధులము, మనం చాలా నీతిమంతులం, అందుకే దేవుడు నా ప్రార్థన వింటున్నారు అని అనుకుంటాము. కాబట్టే ప్రభువా మాట చెప్పారన్నమాట. అంటే ప్రభువా ప్రభువాని నెంబర్ ఆఫ్ టైమ్స్ పిలిచినంత మాత్రాన, మన ప్రార్థనలు నెరవేరినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది ప్రామాణికం కానే కాదు. అందుకే ప్రభువారు ఇంకా ఏం చెప్పారండి? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామంలో అద్భుతాలు చేశాం, నీ నామంలో ప్రవచనాలు చెప్పాము అని అంటే ప్రభువారు ఏమన్నారండి? మూడు విషయాలు అక్కడ చెప్పారు. ఏమన్నారు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్తున్నారు. రెండవ మాట ఏమన్నారు? అక్రమము చేసేవారలారా. మూడవది ఏంటండి? బయటకు పొండి. సో ఈ మూడు ముక్కల్లో ప్రభువారు ఎవరు పరలోక రాజ్యానికి అర్హులో, ఎవరు పరలోక రాజ్యానికి అర్హులు కారో చాలా క్లియర్ కట్గా తెలియచేశారన్నమాట. సో ఇది మనకి ఖచ్చితంగా మనకు అన్వయించుకోవాల్సిన విషయం అన్నమాట. నిజముగా మనము దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నామా లేదా? దేవుని యొక్క చిత్తము మన జీవితంలో గనుక, అంటే దేవుని యొక్క చిత్తం అంటే ఏంటండి? ఆయన యొక్క ప్రణాళిక మన విషయంలో ఏమై ఉన్నదో దాన్ని మనం పక్కన పెట్టివేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మనము దేవుని రాజ్యానికి అర్హులము కాలేము. సో మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే మన విషయంలో ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ ఉద్యోగం చేయాలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఆ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి, మరి ఏ స్థలం కొనుక్కోవాలో, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రణాళికలోనే మనం వెళ్ళాలి తప్ప మన ఇష్టానుసారంగా మనము వెళ్ళకూడదు. సో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ పౌలు గారు చెప్తున్నారన్నమాట. ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. మొట్టమొదటగా లోక మర్యాదను అనుసరింపకూడదు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలట? లోక మర్యాదను అనుసరింపకూడదు. కానీ మనం 10 విషయాల్లో 9 విషయాలు ఏం చేస్తాం? లోక మర్యాదను, లోకమంతా ఎలా వెళ్తుందో మనం కూడా అలాగే వెళ్తాం. కానీ విశ్వాసులముగా మనము ఏం చేయకూడదు? లోక మర్యాదను, మనుషుల పోకడను మనము అనుసరించకూడదు. మొట్టమొదటిగా అదనమాట.
తర్వాతా ఏం చేయాలట దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనసు మారి మొట్టమొదటగా లోక మర్యాదను అనుసరింపకూడదు రెండవది ఏం చేయాలండి మనసు మార్చబడాలి మరి పాత జీవితము పాత మనసు పాత ఆలోచన విధానం మనకి ఉండకూడదు మనసు మారాలి తర్వాత ఏం చేయాలంటండి రూపాంతరము పొందుడి రూపాంతరం అంటే ఏంటండి మనకి తెలుసు కదా ఇప్పుడు గొంగళి పురుగు ఎలా రూపాంతరం చెందుతదండి సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతది కదా ఆ గొంగళి పురుగును మనం జనరల్ గా చూస్తే ఏం చేస్తాం చాలా అసహించుకుంటాం దాన్ని చూస్తేనే మనకి ఇరిటేషన్ వస్తుందన్నమాట అలాంటి గొంగళి పురుగు రూపాంతరం చెంది ఎలా మారుతుందండి అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది సో మనం మరి తెలియని వాళ్ళు ఆ యొక్క గొంగళి పురుగును చూసినప్పుడు ఈ గొంగళి పురుగే సీతాకోక చిలుకగా మారింది అంటే ఎవరైనా నమ్ముతారండి ఎవ్వరము కూడా నమ్మము సో అంత వ్యత్యాసం ఉంది అలాగే మనము కూడా మన మనసు మారినప్పుడు మనం ఎలా మారుతామండి మనం కూడా సీతాకోక చిలుకలాగా అందమైన విశ్వాస జీవితము ప్రభు చూచినప్పుడు మనం ఎంతో ఆయన దృష్టికి రమ్యంగా కనిపిస్తామంట అందుకే మరి పరమ గీతంలో అంటారు కదా నా ప్రియురాల సుందరవతి అంటూ ఉన్నారు ఏమంటున్నారండి సుందరవతి సో మనం దేవుని దృష్టికి ఎలా కనబడతామో మన మనసు మార్చబడినప్పుడు ఎలా కనబడతామండి ఎంతో సౌందర్యంగా కనబడుతూ ఉంటాం కుడివైపు దొంగ అప్పటి వరకు ఎలా ఉన్నాడు ఏమండి ఒక గొంగళి పురుగులాగా ప్రభువును బ్లేమ్ చేస్తూ ప్రభువును మరి నానా మాటలు అంటూ ఉన్నాడు కానీ తన మనస్సు మారిపోయింది ఏమంటున్నాడు ప్రభువా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటే అతను ప్రభు దృష్టికి ఎలా మారాడండి ఎంతో సౌందర్యంగా మారాడు కాబట్టి ఏమన్నారు నేడు నీవు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉంటావు సో మన యొక్క ఈ రెండు విషయాలు మనం నేర్చుకుందాం ఒకటి ఏంటంటే లోక మర్యాదను మనము అనుసరించకూడదు తర్వాత మన మనస్సు ఏమవ్వాలండి మార్చబడాలి మనస్సు మారిన తర్వాత మనం ఏమవుతాం రోజు రోజుకి రూపాంతరము చెందుతూ ఉంటాం అంటే మన మాటలు మారిపోతాయి మన పనులు మారిపోతాయి మన క్రియలు మారిపోతాయి మన నడవడిక మారిపోతుంది మన ఆలోచన విధానం మారిపోతూ ఉంది ఎప్పుడు ఎప్పుడండి మన మనస్సు ఎప్పుడైతే మార్పు చెందుతుందో మన యొక్క జీవిత విధానము మార్చబడుతుంది అప్పుడు ప్రభువారు మనకి ఏం చేస్తారండి ఆయన యొక్క చిత్తాన్ని మనకి తెలియచేస్తూ ఉంటారు సో దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం అంటే అది అంత ఈజీ అయిన విషయము కానే కాదు సో దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోవాలంటే ముందుగా ఈ విషయాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి సో దేవుని యొక్క చిత్తములో మనం నడుస్తున్నాము అనే దానికి ఒక ప్రామాణికం దేవుని యొక్క చిత్తములో మనం నడవటం లేదు అనే దానికి ఒక బేసిక్ ప్రిన్సిపల్ మనం చూద్దామండి మొట్టమొదటిగా మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయం పేజ్ నెంబర్ 17 అండి 21వ వచనము చదువుతున్నాను మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచిట అగచ్చమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయపట్టుకొని ప్రభువా అది నీకు దూరమగు గాక అది నీకెన్నడనో కలగదని ఆయనను గద్దెంపసాగెను చాలండి సో ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే యేసు ప్రభు మరి తన శిష్యులకి చెప్తున్నారు ఏమని నేను యెరూషలేం వెళ్తున్నాను అక్కడ నాకేమి ఎదురవుతుంది హింస తర్వాత ఆయన్ని
చంపేస్తారు మూడవ దినమున నేను మరలా తిరిగి లేస్తాను అని వాళ్ళ శిష్యులకి ఆయన చెప్పడం మొదలుపెట్టారంట అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడండి ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగును గాక అది నీకెన్నడును కలుగుదని ఆయనను గద్దింప సాగెను వెంటనే పేతురు గారికి బాధ కలిగింది ఏమన్నారు ప్రభువా అది ఎప్పటికీ కూడా జరగకూడదు అంటే 23వ వచనములో ఏముందండి అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము సో ఇక్కడ ఈ యొక్క దేవుని యొక్క చిత్తం ఏంటండి అసలు యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి మన కొరకు సిలువ వేయబడి ఆయన మరణించి తిరిగి లేవాలి అది ఆయన యొక్క చిత్తము కానీ పేతురు ఏమంటున్నాడు ప్రభువా అది ఎప్పటికీ కూడా జరగకూడదు అలాగూ జరగకూడదని ఆయన ఏం చేస్తున్నాడంట గద్దెంప సాగాడు అప్పుడు మరి ప్రభువారు ఏమన్నారు ఆ పేతురుని ఏమన్నారండి సాతానా నా వెనుకకు పొమ్ము పొమ్ము సో ఇలాంటివి ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని ఆటంకపరుస్తారో దేవుని యొక్క చిత్తాన్ని అభ్యంతరపరుస్తారో అలాంటి వారిని ప్రభువారు ఏమని సంబోధిస్తున్నారండి సాతానా సో మన జీవితంలో మనము దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరడానికి మనము ఆటంకముగా ఉండకూడదు ఎదుట వారి యొక్క జీవితములో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ఆటంకముగా ఉన్నట్లయితే వారు ఎవరని చెప్తున్నాడండి ప్రభువారు సాతాను ఇంకా వేరే ఆప్షన్ లేదన్నమాట మరి సాక్షాత్తు సైతానే అని చెప్తున్నారు సాతానా నా వెనుకకు పొమ్ము సో మనకి మనం ఆటంకము కాకూడదు ఎదుట వారి యొక్క విశ్వాస జీవితానికి ఆత్మీయ జీవితానికి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడినట్లు మనము ఆటంకముగా ఉన్నట్లయితే లేకపోతే మనకు మనం ఆటంకముగా ఉన్నట్లయితే అది దేవుని యొక్క చిత్తము కానే కాదని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది కాబట్టి దేవుని యొక్క చిత్తములో మనం ఉన్నామా ఆయన యొక్క ప్రణాళికకు ఆయన ఉద్దేశానికి మనం లోబడుతూ ఉన్నామా ఆ యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నామా ఆయన యొక్క చిత్తములో మనం నడుస్తూ ఉన్నామా చాలా ఇంపార్టెంట్ రెండవ ప్రామాణికం ఏంటంటే ఇక్కడ పేతురు ఏమొద్దంటున్నాడండి సిలువ వద్దే వద్దు ఏమండి సిలువ అంటే దేనికి గుర్తండి శ్రమ అంటే ఒక విశ్వాస జీవితంలో మరి శ్రమలు అనేది ఒక భాగం అన్నమాట అంటే అందుకే ప్రభువారు కింద కూడా చెప్తున్నారు ఎవడైనా నన్ను వెంబడించాలంటే ఒకటే ఒక ఆప్షన్ అన్నమాట నో ఇంకా అదర్ ఆప్షన్ ఏం లేదు ఏం చేయాలి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే నాకు సిలువ వద్దండి నాకు శ్రమ వద్దండి నాకు ఏ అభ్యంతరం వద్దండి నాకు ఏ ఆటంకం వద్దండి నా జీవితంలో అన్నీ సజావుగా చాలా సాఫీగా వెళ్ళిపోవాలి అని ఎవరమైతే ఆశిస్తామో వాళ్ళు ఏం కోరుకోవట్లేదు మనం సిలువను కోరుకోవటం లేదు ఆటంకాలు రాక మానవు అభ్యంతరములు రాక మానవు కానీ ఎవని వలన వచ్చినో ఆ మనిషినికి శ్రమ సో మనకు మనం అభ్యంతరాలు కలుగు చేసుకోకూడదు ఎదుటి వారి యొక్క ఆత్మీయ జీవితానికి దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనం ఆటంకముగా ఉండకూడదు అభ్యంతరముగా ఉండకూడదు కష్టమైన నష్టమైన శ్రమైన హింసైన బాధ అయినా నిందైన అవమానమైన ఏం నెరవేర్చాలండి మన జీవితంలో దేవుని యొక్క చిత్తమే దేవుని యొక్క ఇష్టమే ప్రభువా నా జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆటంకం వచ్చినా నేనేం చేస్తాను నీ చిత్తము మాత్రమే నెరవేరుస్తాను అని ఆ యొక్క మనం తీర్మానంలో ఉన్నప్పుడు యేసు ప్రభువారి వలె మనం కూడా ఏం చేస్తామండి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం సో ఇక్కడ పేతురును ప్రభువారు గద్దించారు మనం కూడా ఐడెంటిఫై చేయాలన్నమాట ఎవరు మన జీవితంలో ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకముగా ఉన్నారో వారిని గురించి మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి దేవుని చేతులకు మనము అప్పగించాలి అలాంటి వారు సాతాను అని దేవుడు చెప్తూ ఉన్నారు అందుకనే మరి పౌలు గారు కూడా ఏం చేశారండి
मरी आ विषयम गुरिंचि कोरिंथी संघमलो ओक जारत्वम जरिगिंदंट अप्पुडु पौलु गारु एं चेशारंट नेनु वानिनी सातानु चेतुलकु అప్పగించితిని ఒకవేళ మనకు మనం ఆటంకం వేసుకుంటున్నామేమో ఎదుటి వారి యొక్క జీవితానికి మనం ఆటంకం వేస్తూ ఉన్నామేమో అభ్యంతరము కలుగు చేస్తూ ఉన్నామేమో అది సాతాను దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చబడకుండా మనం ఆటంకపరుచుకుంటున్నామేమో ఈ దినం మనం పరీక్షించుకుందాం సో ఎవరు దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారై ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం చూద్దామండి దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఒక భాగము చూద్దాము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనమండి అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను కానీ పశుల కాపరనై మేడి పండ్లు ఏరుకొనువాడను 15వ వచనం కూడాండి నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చెను చాలండి ఇక్కడ ఆమోసు ప్రవక్త గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ ఆమోసు అనే ఆయన ఎవరు కాదంట ఈయన ప్రవక్తల పుస్తకాల్లో ఒక పుస్తకంగా ఇంది వ్రాయబడింది కానీ ఈయన ప్రవక్త కాదు ఆయన ఏమంటున్నారు నేను ప్రవక్తనైనను కాను ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను ఆయన ఎవరు కాదండి ప్రవక్త కాదు ప్రవక్త దగ్గర పనిచేసే వ్యక్తి కూడా కాదు ఆయన ఏం చేస్తున్నారట పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను ఆయన ఏంటండి ఒక పశువుల కాపరి అన్నమాట తను గొర్రెలను కాసుకోవడం మందను కాసుకోవడం అక్కడ మేడి పండ్లు ఏరుకుంటూ తన జీవన వృత్తిని కొనసాగించే ఈ వ్యక్తికి దేవుడు ఏం పని అప్పగించారండి నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను సో ఆయన యొక్క ఏదైతే ఆయన యొక్క జీవన విధానం ఉందో దానిలో నమ్మకంగా కొనసాగిపోతున్న ఆ వ్యక్తికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఏమంటుందండి నీవు నా జనులతో ఇశ్రాయేలు వారితో ఈ ప్రవచనము చెప్పు అని చెప్తున్నారన్నమాట సో ఈ యొక్క ఆమోసు అనే వ్యక్తి మరి ఏ విధంగా తనకి ఎటువంటి బేసిక్గా తను ఎటువంటి ప్రవక్త దగ్గర ట్రైనింగ్ కాలేదు ప్రవక్త యొక్క శిష్యుడిగా ఉండలేదు తన మందలు తను కాసుకుంటూ ఉండగా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది అంటే తను అప్పుడు ఏం చేశాడండి యోదా వారి దగ్గరికి వెళ్ళి ఇస్రాయేలు వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్కును ప్రకటించడం మొదలుపెట్టారు అయితే ఆమోసు గారికి ఏమైందో చూద్దామండి 7వ అధ్యాయము 12వ వచనమండి మరియు అమజ్యా ఆమోసు ఇట్లనెను దీర్ఘదర్శి తప్పించుకొని యోదా దేశమునకు పారిపోము అచ్చటనే బత్తము సంపాదించుకునుము అచ్చటనే నీ వార్త ప్రకటించాలండి సో కానీ రాజుకి ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో అప్పుడు ఏమంటున్నాడైనా దీర్ఘదర్శి తప్పించుకొని వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేస్తాను అంటున్నారన్నమాట అలాగే దేవు కానీ అది కష్టమైన నష్టమైన ఆమోసు ఏం చేశారండి దేవుని యొక్క చిత్తాన్ని మరి తాను నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మనం కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చేటప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటప్పుడు మనుషులందరి వలన మనకి ఏమీ స్టాంప్ ఉండదన్నమాట నువ్వు చేసేది కరెక్టే నువ్వు ముందుకు వెళ్ళిపో అని మనుషుల నుంచి మనకి ప్రోత్సాహం రాకపోవచ్చు కానీ మనము మనుషుల యొక్క ఆమోదము కొరకు ఎదురు చూచేవారం కాదు కానీ దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుందండి చివరిగా ఒక్క వాక్య భాగం మనం చూసి ముగించుకుందామండి మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనమండి మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకునవలను అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము చాలండి ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాము అనే దానికి మన జీవితంలో ఒక సెల్ఫ్ టెస్ట్ అన్నమాట ఏంటది పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఘటము అంటే ఏంటండి
శరీరమన్నమాట ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటే దేవుని యొక్క చిత్తము అంటే మన నోరు అపవిత్రం అవ్వకూడదు మన చూపు అపవిత్రం అవ్వకూడదు మన శరీరము అపవిత్రం అవ్వకూడదు మన కాళ్ళు మన యొక్క చేతులు సమస్తము కూడా పవిత్రంగా ఉండు మరి అలాగూ కాపాడుకోవాలి అని తెలిసి ఉండటే దేవుని యొక్క చిత్తము అంటే మన యొక్క జీవితం ఎలా వెళ్తుంది పరిశుద్ధంగా వెళ్తుందన్నమాట అంటే మన మాటలు పరిశుద్ధంగా ఉంటాయి మన చూపు పరిశుద్ధంగా ఉంటుంది మన నడవడిక మన క్రియలు మనం కలుసుకునేవారు మనల్ని కలుసుకునేవారు ఇవన్నీ ఎలా ఉంటుందండి పరిశుద్ధులు పరిశుద్ధుల యొక్క సహవాసము అందుకే సంఘాన్ని ఏమంటారండి పరిశుద్ధుల గుంపు పరిశుద్ధుల సహవాసము సో మన జీవితం పరిశుద్ధతలో ఉందా మనము ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండగలుగుతున్నామా అదే దేవుని యొక్క చిత్తము సెల్ఫ్ టెస్ట్ అన్నమాట ఇదే మొదటి తెస్సలోనికైల పత్రికలో 5వ అధ్యాయం అండి ఇంకొక మాట మనం చదువుకుందాం 5వ అధ్యాయం 19వ మనం 16 నుండి 18 వరకు అండి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము సో దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా లేదా అనే దానికి ఇంకొక సెల్ఫ్ టెస్ట్ ఏంటంటే అది ప్రతి విషయమునందు మనం ఏం చేస్తాం కృతజ్ఞతాస్తుతిని దేవునికి చెల్లిస్తూ ఉంటాము సో ఈ రెండు ప్రామాణికములు గనుక మన జీవితంలో ఉన్నట్లయితే మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాము ఇద్దరు వ్యక్తులను మనం చూచాం పేతురును చూచాం దేవుని యొక్క చిత్తానికి ఆటంకముగా ఉన్నాడు ఆమోసును చూచాం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు సో అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనకి చదవక్కర్లేదు ఉద్యోగం అక్కర్లేదు మంచి స్థితిగతులు అవసరం లేదు అంటే ఆమోస్కి ఏమి లేదు బేసిక్గా తనకి ఏమీ కూడా తెలియదు తను కేవలం ఒక పశువుల కాపరి అంటే వాక్యం తెలియకపోయినా వాక్యం యొక్క లోతు మనకి తెలియకపోయినా వాక్యంలో అనుభవం తెలియకపోయినా మనం ఏం చేయొచ్చు దేవుని యొక్క చిత్తాన్ని చాలా ఈజీగా నెరవేర్చవచ్చు కానీ మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోతే ఏం జరుగుతుందట పరలోకంలో ఫిల్టరేషన్ అయిపోద్ది అన్నమాట ప్రభువా ప్రభువాని పిలిచినంత మాత్రాన మనం పరలోక రాజ్యం వెళ్ళము కానీ తండ్రి చిత్త ప్రకారం జీవిస్తేనే మనం ఏం చేస్తాం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం ఎలా ఉన్నామో ఈ దినము సరి చేసుకుందాం మనం రెక్టిఫై చేసుకుందాం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇక నుంచి అయినా నా జీవితంలో ప్రభువా నీ ప్రణాళిక ఏంటి నా కుటుంబంలో నీ ప్రణాళిక ఏంటి మన సంఘంలో దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకొని ఆ విధంగా మనం ముందుకు కొనసాగినప్పుడు పరలోక రాజ్యంలో మనము చేరగలం ప్రభువట్టి కృపలు మనందరికీ దయచేయునుగాక ఆమెన్.